फ्रेंड्स वेलकम टू माय चैनल फ्रेंड्स इवाल्टी क्लास लो मनमु हैव टू हैज टू हैड टू గురించి నేర్చుకుందాం फ्रेंड्स हैव टू हैज टू की తెలుగు మీనింగ్ అంటే ఏంటి అంటే ప్రస్తుతం చేయాల్సి ఉందని చెప్పడం అన్నమాట అంటే ప్రెజెంట్ టెన్స్ లో మాత్రమే వాడతాం అన్నమాట అంటే ప్రస్తుతం గురించి మాత్రమే వాడతాం అన్నమాట ప్రస్తుతం గురించి ప్రస్తుతం మనం ఏదైనా పనులు చేయాల్సి ఉంది सपोज फर एग्जांपल नेनु हैदराबाद को वेल्लाल्सि उंदि नेनु इप्पुडु वंट चेयाल्सि उंदि नेनु इप्पुडु कॉलेज कि वेल्लाल्सि उंदि नेनु इप्पुडु एग्जाम रायाल्सि उंदि ओके प्रतिदी अन्नमाट नेनु इप्पुडु टीवी चूडाल्सि उंदि नेनु इप्पुडु टिफिन तीसुकोवाल्सि उंदि प्रतिदी अन्नमाट एदैना ओक पनि चेयाल्सि उंदि अनि चेप्पे संदर्भाल्लो मनमु हैव टू हैज टू नि यूज चेस्तां अन्नमाट ओके हैड टू नि एप्पुडु यूज चेस्तां अंटे चेयाल्सी अंटे मन के इष्ट लेने पनी चेयाल्सी अंटे सपोज फर एग्जांपल इधर फ्रेंड्स कल रेस्टारेंट के फ्रेंडेमो इंकोक फ्रेंड तेलता ने ट्रीट इतना आ फ्रेंडा तन दर चिल्लर लेकिन एदो समथिंग वाल वेरे व्यक्ति पे चेल्सन अंटे तन इष्ट लेकिन पे चेल्सा मन गुर्तम एग्जांपल चपेन अंत मन इष्ट लेकिन चेल्सने सिचुवेस मन हैड टू यूजन ओके फ्रेंड्स चाल सिंपल अंड ईजी चूँ हैव टू की हैज टू की ए सब्जेक्ट्स वाड़ो फस्ट मन तेजन हैव टू की ई वी दे यू फोर सब्जेक्ट्स यूजन हैव टू की रेस्ट थ्री उन्नाई कदा मन की टोटल सेवन प्रोनाउंस कदा रेस्ट थ्री वे ही शी इट मतलब हैज टू यूज थर्ड पर्सन सिंगुलर की हैज टू यूज फ्रेंड्स हैव टू तरवा मन की वर्ब अने मोदटि रूप में उन्ट तरवा ऑब्जेक्ट इक्कड़ चूडु हैज टू तरवा वर्ब अने मोदटि रूप वेस तरवा ऑब्जेक्ट अन्ट नोट चूडंडि इक्कड़ ప్రస్తుతం చేయాల్సింది ఏదైనా పని ప్రస్తుతం చేయాల్సింది ప్రెజెంట్ ప్రెజెంట్ టెన్స్ గురించి ప్రస్తుతం గురించి మాట్లాడుతాం ప్రస్తుతం గురించి మాత్రమే ఇక్కడ మాట్లాడుతున్నామట ఏదైనా ఒక పని చేయాల్సింది నేను ఇప్పుడు ఏదైనా సంథింగ్ ఎగ్జామ్ రాయాల్సింది నేను ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళాల్సింది నేను ఇప్పుడు టెంపుల్ కి వెళ్ళాల్సింది అన్నమాట ఇలాంటి సిచువేషన్ లో మనం హావ్ టు హాస్ టు ని యూస్ చేస్తాం ఫ్రెండ్స్ కొన్ని ఎగ్జాంపుల్స్ అర్థం అవడానికి మీకు నేను కొన్ని ఎగ్జాంపుల్స్ రాశాను చూడండి ఇవన్నీ కూడా ప్రస్తుతం గురించి అన్నమాట చూడండి ఐ హావ్ టు గో టు కాలేజ్ నేను ఇప్పుడు కాలేజ్ కి వెళ్ళాల్సి ఉంది ఓకే ఐ హావ్ టు గో టు కాలేజ్ వర్బ్ అనేది గో అనేది వర్బ్ అనేది భీమం అన్నమాట ఓకే వి హావ్ టు ప్లే చెస్ మేము ఇప్పుడు చెస్ ఆడాల్సి ఉంది ప్రస్తుతం చెస్ ఆడాల్సి ఉంది దే హావ్ టు డు ప్రాజెక్ట్ వర్క్ డు అంటే ఏంది డు అంటే చేయడం అన్నమాట ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంది మేము ఇప్పుడు ప్రాజెక్ట్ వర్క్ చేయాల్సి ఉంది दे अंटे वारु कदा वारु प्राजेक्ट वर्क चेयाल्सि उंदि यू हैव टू राइट द एग्जाम नुव्वु एग्जाम रायाल्सि उंदि शी हैज टू लर्न इंग्लिश आमे इंग्लिश नेर्चुकोवाल्सि उंदि प्रस्तुतं आमे इंग्लिश नेर्चुकोवाल्सि उंदि लर्न अंटे नेर्चुकोवडं अन्नमाट ही हैज टू गो टू हैदराबाद अतडु हैदराबाद कि वेल्लाल्सि उंदन्नमाट इला अन्नमाट हैड टू गुरिंचि एक्स्प्लेन चेयबोतुन्नानु अन्नमाट हैड टू अंटे एमी लेदु చేయాల్సి వచ్చింది మనకు ఇష్టం లేకపోయినా ఆ పని చేయాల్సి వచ్చింది అనే సిచువేషన్ లో మనం హ్యాడ్ టు ని యూస్ చేస్తాం అన్నమాట ఫ్రెండ్స్ మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ అర్థమవడానికి నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇక్కడ రాశాను చూడండి ఐ వి యు దే హి షి ఇట్ మనకు 7 సబ్జెక్ట్స్ ఉన్నాయి కదా 7 సబ్జెక్ట్ అన్నిటికీ కూడా హ్యాడ్ టు ని యూస్ చేయాలన్నమాట ఓకే తర్వాత వర్బ్ అనేది మనకు మొదటి రూపం అంటే బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ ని యూస్ చేయాలి తర్వాత వచ్చేసి ఆబ్జెక్ట్ అన్నమాట ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి నేను ఒక సెంటెన్స్ ని ఎలా ఫామ్ చేయాలి చూసాను చూడ ఐ హాడ్ టు పే ద బిల్ నేను బిల్లు పే చేయాల్సి వచ్చింది ఇంతకు ముందు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను కదా ఓకే టీ షాప్ కి వెళ్ళినప్పుడు మన ఫ్రెండ్ పే చేస్తాడని మనం అనుకోయి ఉంటాం మనం ఎక్స్పెక్ట్ చేసినాం కాకపోతే అక్కడికి వెళ్ళేసరికి ఫ్రెండ్ పే చేయడం అన్నమాట అప్పుడు మనము పే చేయాల్సి వస్తుంది అన్నమాట ఓకే మనకి ఇష్టం లేకపోయినా పే చేయాల్సి వచ్చినప్పుడు మనము హాడ్ టు ని యూస్ చేస్తాం అన్నమాట చూడండి You had to attend the marriage. Okay? Nuvu we ante memo manamu kada we had to attend the marriage. Ante we ante manamu marriage ki attend avvalsi vachindi. Okay? Manaki velladam ishtam undadu. Manaku plan aithe undadu. Kaakapothe vellalsi vachindi anamata. Sandarbham vachindi anamata. Okay? Tappan sariga vellalsi vachindi. Next. You had to meet my friends.
నువ్వు ఫ్రెండ్స్ ని కలవాల్సి వచ్చింది. మీట్ ఇక్కడన్నీ చూడు, వర్బ్ అన్ని కూడా నేను మొదటి రూపం బేస్ ఫామ్ ఆఫ్ ద వర్బ్ నే రాసాను అన్నమాట. చూడండి, యు హ్యాడ్ టు మీట్ మై ఫ్రెండ్స్, నువ్వు ఫ్రెండ్స్ ని కలవాల్సి వచ్చింది. నెక్స్ట్, దే హ్యాడ్ టు ఈట్ చికెన్ బిర్యానీ, వారు చికెన్ బిర్యానీ తినాల్సి వచ్చింది. చూడండి, వారికి చికెన్ బిర్యానీ తినడం అంటే ఇష్టం ఉండదు, ఒకప్పుడు తినేవాళ్ళు, కాకపోతే ఈ మధ్యలోనూ ఆపేశారనమాట తినడం. కాకపోతే ఫంక్షన్స్కి వెళ్ళింటారు, ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ఫోర్స్తో తినని ఎంకరేజ్ చేస్తారనమాట. అప్పుడు ఇష్టం లేకపోయినా తినాల్సి వచ్చింది అనమాట, ఫ్రెండ్స్ ఫోకస్ కోసం మనకు తినాల్సి వచ్చింది అని చెప్పే సందర్భంలో ఇష్టం లేకపోయినా ఫ్రెండ్స్ కోసం, ఫ్రెండ్స్ ఎంకరేజ్మెంట్స్ కోసం తినాల్సి వచ్చింది అనే సందర్భంలో మనకు దే హ్యాడ్ టు ఈ చికెన్ బిర్యానీ అని చెప్తున్నాను. చూడండి, షీ హ్యాడ్ టు గో టు టెంపుల్, ఆమె టెంపుల్కి వెళ్ళాల్సి వచ్చింది. ఆమె నెక్స్ట్, సపోజ్ ఆమె నెక్స్ట్ వీక్ వెళ్ళాలనుకుంటుంది అనమాట. కాకపోతే వేరే వాళ్ళ కోసము ఎవరైనా పిలిస్తే కనుక వాళ్ళ కోసం వెళ్ళాల్సి వచ్చింది అనమాట. అలాంటి సిచ్యువేషన్లో షీ హ్యాడ్ టు గో టు టెంపుల్ అనమాట. నెక్స్ట్ చూడండి, ఈ హ్యాడ్ టు పే ద బిల్, ఈ హ్యాడ్ టు పే ద బిల్ అంటే అతడు బిల్లు పే చేయాల్సి వచ్చింది. ఇలా అనమాట, మీరు ఎగ్జాంపుల్స్ తీసుకొని ఫామ్ చేయండి సెంటెన్స్, చాలా ఈజీగా ఉంటుంది. ఓకే, మనకు రియల్ టైంలో చేసే ప్రతి, మనం రియల్ టైంలో యూస్ చేస్తుంటాం కదా, ఆ సెంటెన్స్ని యూజ్ చేసి ఇంగ్లీష్ మాట్లాడడం స్టార్ట్ చేయండి. సింపుల్ అండ్ ఈజీ. హ్యావ్ టు, హ్యాస్ టు, హ్యాడ్ టు, ఈ మూడుని, ఈ మూడు హెల్పింగ్ వర్బ్ని ఎక్కడ యూస్ చేస్తాం? ఈ మూడు హెల్పింగ్ వర్బ్కి మనం వర్బ్ వచ్చేసి మొదటి రూపం యూస్ చేస్తాం. కాకపోతే హ్యావ్ టు మాత్రం ఐ, వి, దే, హీ, ఐ, వి, యూ, దేన్ మాత్రం వాడతాం. రెస్ట్ హ్యాస్ టు మాత్రం హీ, షీ, ఇట్, ఈ త్రీ సబ్జెక్ట్స్ మాత్రం హీ, షీ, ఇట్ వాడతాం అనమాట. ఈ హ్యావ్ టుకి వచ్చేటప్పటికి 7 సబ్జెక్ట్స్ని మనము హ్యాడ్ టుకి యూస్ చేయొచ్చు అనమాట. ఏ సబ్జెక్ట్ని దేనికి యూజ్ చేయాలో మాత్రం కొంచెం గుర్తుపెట్టుకుంటే ఈజీగా మాట్లాడవచ్చు ఫ్రెండ్స్, చాలా సింపుల్ అండ్ ఈజీ. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ఫ్రెండ్స్, పక్కన లైక్ బటన్ కూడా ఉంటుంది, దాన్ని కూడా ప్రెస్ చేసుకోండి. ఫ్రెండ్స్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.